హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో పొటాటో స్మైలీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూసేస్తాం. రండి, ఫస్ట్ దానికి ఇక్కడ నేను రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనము పౌడర్ లాగా చేసుకోవాలి. దాన్నే బ్రెడ్ క్రమ్స్ అంటాము. ఇలా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ షాప్లో కూడా రెడీమేడ్ బ్రెడ్ క్రమ్స్ దొరుకుతుంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు మ్యాష్డ్ పొటాటోస్ తీసుకున్నాను, ఉడికించి మ్యాష్ చేసుకునింది. తర్వాత 4 స్పూన్ల మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేస్తున్నాము ఇందులోకి. తర్వాత ఇవి వేసుకున్నాక రెండు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి మనము 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి కూడా వాడుకోవచ్చు 2 స్పూన్లు. తర్వాత సరిపోయేంత కారంని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే 1 స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కొంచెం కారం కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి, మెత్తగా కలుపుకోవాలి పిండిలాగా, మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం గట్టిగా అవుతుంది, అప్పుడు మనము ఇలా రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇట్లా ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నానండి. ఇలా మనము ఒక పేపర్, ఒక కవర్ లాంటిది తీసుకొని, లేకపోతే పార్చ్మెంట్ పేపరు, లేకపోతే బట్టర్ పేపర్ ఉంటే అది తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా మనం కలుపుకున్న ఈ ముద్దని కూడా కొంచెం చిన్న బాల్ లాగా తీసుకొని ఇలా మనము ఒత్తుకోవాలి ఇట్లాగా కవర్ మీద ఈ పిండిని. ఇది ఫస్ట్ మెథడ్. ఒకవేళ ఇది కష్టమో అని అనిపిస్తే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఇలా మీకు ఎంత మందం కావాలో స్మైలీస్ అనేది మీకు నచ్చినట్టు చేసుకోండి. నేనైతే ఇక్కడ మరీ థిక్ కాదు, మరీ తిన్గా కాకుండా చేస్తున్నాను. తర్వాత మీ దగ్గర సర్కిల్ షేప్ ఏదైనా మోల్డ్ ఉంటే యూస్ చేయండి. నా దగ్గర అలాంటిది ఏది లేదు. మామూలుగా క్యాప్ వస్తుంది కదా మనకి ఏదైనా జార్స్ కొన్నప్పుడు, ఒక జార్ క్యాప్తో నేను ఇలా సర్కిల్ షేప్ లాగా కట్ చేసుకుంటున్నాను దాన్ని. ఇలా కట్ చేసుకున్నాక మనము ఎక్సెస్ పిండినంతా కూడా, మనం ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడంతా, దాన్నంతా కూడా తీసేసుకుందాము. ఇలా తీసేసుకుంటే సర్కిల్ షేప్ స్మైలీస్ రెడీ అయిపోతుంది. ఇలా ఒక మెథడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్లో ఏమంటే, ఇలాగే ఇక్కడ నేను బటర్ పేపర్లు 2 తీసుకుంటున్నాను. ఒక బటర్ పేపర్ మీద ఇలా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత దాని మీద మనము ఎంత పిండిని తీసుకున్నామో ఆ పిండిని దాని మీద పెట్టుకుంటున్నాము. తర్వాత ఇంకొక పిండిని, సారీ, ఇంకొక బటర్ పేపర్ తీసుకుంటాము. ఆ బటర్ పేపర్కి కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఈ పిండి మీద పెట్టేసి మనము చపాతి రుద్దుతాం కదా, ఆ కర్రతో చపాతీలాగా మనం రుద్దేసుకోవడమే. ఇలా ఆయిల్ వేసేసి కొద్దిగా స్ప్రెడ్ చేసేసి ఈ పేపర్ని తీసి మనము పిండి మీద పెట్టేసి చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దేసుకోవడమే. ఇది సెకండ్ మెథడ్. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్లో చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెడతాం కదా, దానివల్ల మనకి అతుక్కోకుండా బాగొస్తుంది పిండి అనేది. ఇలా మనం కట్ చేసినప్పుడు కూడా మనకు ఈ సర్కిల్ షేప్ స్మైలీస్ కూడా చూడండి. ఇలా మనము ఆ మోల్డ్తో ఇలాగా సర్కిల్ లాగా చేసేసుకోవాలి. చేసేసుకొని ఎక్స్ట్రా ఉండే పిండినంతా కూడా పక్కకు తీసేసుకోవాలి.
తీసేసుకున్నాక మనము ఇక్కడ మీరు కావాలి అంటే ఇలానే కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. పిల్లలకి మామూలుగా పొటాటోస్తో చేసిన ఫ్రైస్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఏదైనా పొటాటోతో చేసిన రెసిపీస్ అంటే చాలా ఇష్టపడతారు కదా. సో ఒకేలా అలా ఫ్రైస్ లాగా కాకుండా కూడా ఇట్లా స్మైలీస్ లాగా కూడా కొంచెం ఏదైనా కలర్ఫుల్గా కానీ షేప్స్తో అట్లా ఇస్తే వాళ్ళ పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. తర్వాత ఇక్కడ ఒక స్ట్రా తీసుకొని స్ట్రాతో ఇలా రెండు హోల్స్ లాగా పెట్టుకోవాలి ఐస్. తర్వాత ఒక స్పూన్తో ఇలాగ మనకు కొద్దిగా స్మైలీలాగా చేసుకోవాలి. అలాగే మిగతా దానికి కూడా అంతా కూడా చేసేసుకుంటున్నాము. ఇలా చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, పిల్లలు కూడా తినడానికి కూడా ఇష్టపడతారు. ఎప్పుడు పొటాటో కర్రీ పొటాటో ఫ్రై అలా ఇవ్వడానికన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడము, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది మనకి. ఏమంటే పొటాటోలు ఉడకపెట్టుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకుంటే చాలు రెడీ, మిగతా అన్నీ ఈజీ ఏ ప్రాసెస్సు. బ్రెడ్ క్రమ్స్ కూడా అంతేనండి, మనం ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, దాన్ని ఎండ్లో పెట్టేసుకుంటే ఒక 2 డేస్ మనం అది చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా వేరే రెసిపీస్కి ఏదైనా కూడా కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు. బయట కొనేదానికన్నా మనం ఇలా చేసుకోవడం చాలా మంచిది కదా. తర్వాత మనం ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆయిల్ వచ్చి ఎక్కువ వేడిగా ఉండకూడదు, త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది స్మైలీస్ అనేవి. తర్వాత మనము ఇక్కడ వీటిలంతా కూడా ఆయిల్లో వేసేసుకుందాము. మనము ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ మీడియం హాట్లోనే ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు. ఇలా అన్నీ మెల్లగా మనము రెండు సైడ్లు ఫ్రై చేసేసుకుందాము. తొందరగా కూడా ఫ్రై అయిపోతాయండి, ఎందుకంటే ఆల్రెడీ అది మనకి కుక్ అయిపోయింది కదా పొటాటో కూడా, కాబట్టి ఫ్రై తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిపోయిన దాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలానే మిగిలిన వాటిని కూడా చేసేసుకున్నాను. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలాగని ప్రిపేర్ చేసేస్తే పిల్లలైతే హ్యాపీ హ్యాపీ అయిపోతారు ఇంకా. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ పొటాటో స్మైలీస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.